యెహోవా లా అల్తము ఎట్లుండులది, లా దిలగుల ప్రయాణము ఎల్తైనది నాకు తెలుపుకో. లా అల్తము ఎలా ఉండబోతుంది, లా అల్తము ఎలా ఉండబోతుంది, లా దిలగుల ప్రయాణము ఎల్తైనది నాకు తెలియచేయి. నీకు తెలుసో లేదో, కథలు రాసిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, క్లైమాక్స్ ముందు ఆలోచిస్తారు, తర్వాత క్లైమాక్స్ బట్టి కథలతో రాస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకో తెలుసా, క్లైమాక్స్ కనుక రక్తి కట్టగలిగితే ఆ కథ మొత్తము సక్సెస్ అవుతుంది. చివరిలో రక్తి కట్టించాడు అనమాట. ఇక్కడ భక్తుడు యొక్క హృదయంలో గుండె మండుచున్నది. మళ్ళీ ఏమంటున్నాడు, లా దినగుల అల్తము ఎలా ఉండబోతుంది. ఎప్పుడు ఆలోచించారండి, మనం దేనికి ఆలోచిస్తున్నాం, జనరల్గా మనం దేనికోసం ఆలోచిస్తాం, ప్రస్తుతానికి మనం ఆలోచిస్తాం. ప్రస్తుతానికి నేను అదే ఇంట్లో ఉంటున్నాను, సొంతిల్లు కొనుక్కోవాలి. ప్రస్తుతానికి ప్రైవేట్ జాబ్ చేస్తాను, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి. ప్రస్తుతం ఉన్న జాబ్ సరిగా లేదు, మంచి జాబ్కి వెళ్ళాలి. పిల్లలకి సరైన బట్టలు లేవు, మంచి బట్టలు కొనాలి. పిల్లలకి సరైన ఆహారం లేదు, వారికి మంచి ఆహారం పెట్టాలి. ప్రస్తుతం మన పరిస్థితి ఏమి బాగోలేదు, కొంచెం డెవలప్ అవ్వాలి. అందరి ఆలోచనలు ఇదేనండి. కానీ భక్తుడు ఇక్కడ దేనికోసం అడుగుతున్నాడు, ఎంత వండర్ఫుల్ అండి. యెహోవా దేవా, లా అల్తము ఎలా ఉండబోతుంది, లా అల్తము నా జీవిత కాలాన్ని నేను ముగించిన తర్వాత నేను ఎలా చావబోతున్నాను, నా అంతం ఎలా ఉండేది అని ఇలాంటి ఆలోచన ఎప్పుడే వచ్చిందో మీకు, వచ్చుండదు. మనమంతా కూడా ప్రస్తుతం గురించి ఆలోచిస్తాం, కానీ భవిష్యత్తులో ఏమవబోతుంది. ఇప్పుడు నీవు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నీకు బలం ఉంది కాబట్టి ఎంత బరువు అయినా ఎత్తి పక్కనలో పడేస్తున్నావు. నీలో శక్తి ఉంది కాబట్టి చాలా సంపాదిస్తున్నావు నువ్వు. కానీ ఈ శక్తి ఈ బలము అంతా ఉడిగిపోయిన తరువాత సంపాదించే స్థితిలో నీవు లేనప్పుడు నీ పరిస్థితి ఏంటి, నీ తోడెవరుంటారు, నీ లేడగా ఎవరుంటారు, నీకు ఎలా కలుస్తుంది రోజులో, ఇది ఆలోచించగలిగితే నీ జీవితం అంతా మంచిగా ఉంటాం. అందుకునే భక్తులు ఇక్కడ ఏమంటున్నాడు, దేవా నా అల్తము ఎట్లుండునది, నా అల్తము ఎలా ఉండబోతుంది, నా దినకుల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుకో. ఎంతకాలము నా ప్రయాణం ఎంత, లెక్క కౌంటింగ్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. ఇదే శాశ్వత పని. ఇక్కడే నేను అంతా తిష్ట వేసుకొని కూర్చుంటానని నేను భ్రమపడుతున్నానేమో, నేను ఎంత అల్పుడనో నేను తెలుసుకోబోతున్నాను. నా దినగుల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. నీ ఆయుష్కాలం ఎంత బెత్తెడు, జాల కూడా లేదు, బెత్తెడు నీ ఆయుష్. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము బట్టి ఊపిరి వలే ఉన్నాడు. ఈ లోకంలో ఎంత అధికారములో ఉన్నవాడైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, ఎంత జ్ఞానవంతుడైనా సరే, ఎలాంటి వాడండి, బట్టి ఊపిరి వంటి వాడండి, కేవలము ఊపిరి లాంటి వాడు. ఏడవచ్చు
ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకోవాలి? ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకోవాలి? నిల్లే నేను లబ్ధుకొని ఉన్నాను, లబ్ధుకొని ఉన్నాను. 13వ వచనం, నేను వెళ్ళిపోయి లేకపోక పిలుపు అయిపోయింది, అర్థమైపోయింది దానికి. నేను వెళ్ళిపోతాను, త్వరలో చనిపోబోతూ ఉన్నాను, ఇంకా ఈ లోకంలో నా అడ్రస్ ఉండదు, నా ఉనికి ఉండదు, నేను పడుకోవడానికి నాకు మంచం అవసరం లేదు, నేను తినడానికి నాకు ఒక కలసం అవసరం లేదు, నా కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే నేను ఉండను కాబట్టి, నేను వెళ్ళిపోతాను కాబట్టి. నేను వెళ్ళిపోయి లేకపోక బులుపు అంటే అర్థం ఏంటంటే నేను చనిపోక బులుపు. ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడు చూడండి ఆయన, ఎంత డీప్గా ఆలోచిస్తున్నాడు చూడండి. నేను చనిపోక బులుపు, నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకయ్యా. నువ్వు కోపపడితే నేను తట్టుకోలేను, నీ కోపాన్ని నేను ఓర్చుకోలేను, నేను అత్యంత అల్పుడను నేను. దయచేసి నేను చనిపోయే లోపు నా తప్పుని నేను సరిచేసుకునే అవకాశం నాకు ఇది చాలు. ఎందుకంటే నా అంతము ఎలా ఉంటుందో నాకు తెలియదు, నా అంతము మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, కథ సుఖాంతం అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకు తెలుసా? ప్రసంగి 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ప్రసంగి 6వ అధ్యాయము 3వ వచనం, ఒకడు 100 మంది పిల్లలను కలిగి దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి వేరని లేదనుకోవచ్చు. ఇంతటి మనిషి యొక్క జీవిత చరమాధ్యములో చివరి గడియలలో నీ చావు ఎలా ఉండాలో చెప్తున్నాడు దేవుడు, నీవు ఎలా మరణించాలో చెప్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, ఒకరికి 100 మంది పిల్లలు వల్ల దీర్ఘాయుష్మంతుడై చిరకాలము బ్రతికినా అతని జీవితంలో ఏ విధమైన సుఖానుభవము తెలియకుండా తగినటువంటి రీతిలో సమాధి చేయబడకపోతే, మంచిగా సమాధి చేయబడకపోతే, మంచిగా చావకపోతే, జీవితంలో మంచి ఆత్మ సంబంధమైనటువంటి సంతోషములు అనుభవించకపోతే అతని జీవితము కంటే పడిపోయినటువంటి పిండము యొక్క గతి నేను అభాషనైపోయినప్పుడు తన అర్థమది ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే అభాషణ అయిపోయినప్పుడు చనిపోయిన పిండము ఉంటుంది. నీ బ్రతుకు కంటే ఆ పిండము యొక్క గతి మేలు వస్తున్నాడు అని అంటే నీ జీవితానికి సార్థకత లేదు అని అర్థమండి. మరి నీవు ఎలా చనిపోవాలి అని కోరుకుంటున్నావు? మనుషులు రకరకాలుగా చనిపోతూ ఉంటారు కదండి, కొంతమంది రకరకాల వ్యాధులతో చనిపోతారు, కొంతమంది యాక్సిడెంట్లలో చనిపోతారు, కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీ కూడా అడ్రస్ ఉండదండి, నీటిలో కొట్టుకుపోయి విమాన ప్రమాదాల్లోనూ ఏదో రీతిగా రకరకాల కారణాలతో వాళ్ళ బాడీలు కూడా దొరకవు. కొంతమంది ఆసుపత్రిలో, గవర్నమెంట్ ఆసుపత్రిలో, గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా వెళ్తే ఎంతమంది అండి ఆ చచ్చిపోయినటువంటి శవాలను తీసుకెళ్లే వాళ్ళ లేక మార్చులో బక్కిపోతూ ఉంటాయి శవాలు, కప్పు కొట్టి కుళ్ళిపోయి భయంకరమైనటువంటి స్థితిలో పారవేయబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుడు ఇక్కడ మరికొంతమంది అయితే చక్కగా నిండు వృద్ధాప్యములో
బలుడు మిత్రుల సమక్షములో పిల్లలు మదవలు బలుడు మిత్రులందరి సమక్షములో హ్యాపీగా మంచు మీద పడుకుని హాయిగా నిద్రలోనే వెళ్ళిపోతాడు. మా తాతయ్య గారు చనిపోయే ముందు రోజు ఎండాకాలం అంటే ఎండాకాలం అనుకో ఇటు చుట్టూ 25 కొబ్బరి బొక్కలు ఉండేవి. కావిడితోటి నీళ్లు మోసుకొచ్చి ఆ బొక్కలు కలిపి కోసాడండి. అంటే అర్థమేంటి, అంటే అర్థమేంటి, హెల్దీ అట్ ది ఏజ్ ఆఫ్ 85 అల్ట హెల్దీ. భోజనం చేశారు, అందులో చక్కగా బాగాడుకున్నాం, పడుకున్నాం, ఉదయం లేచేసరికి లేకుంటే లేవకుండా ఎంత మంచి చావాళ్ళు. మంచు మీద పడి కొంతమంది ప్రాణం పోదు, ఒకటి రెండు అన్నీ మంచు మీద చూసేవాళ్ళు ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు, ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు, చాలా కష్టమే కదండి. కానీ గర్భవతిలో చేపించుకోకుండా ఆరోగ్యంగా ఉండి చక్కగా నిలు వృద్ధాప్యంలో కళ్ళు పూసి దేవుని సన్నిధికి వెళ్ళిపోతే ఎంత ఆనందం ఉంటుంది ఒకసారి చూద్దాం. ఈరోజు మన జీవిత అంతం నీకు ఎలాంటి అంతము కావాలి? ఒక క్రైస్తవుడు తను ఎటువంటి అంతాన్ని చూడాలనుకుంటున్నాడు? కొన్ని మాటలు మనం చూద్దాం. ఆది కాండ, ఆది కాండ 25:7-8 వచనాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరాలు. అంటే ఎంత అండి? 175 ఇయర్స్. 175 సంవత్సరాల్లో బ్రతికాడండి. బ్రతికి అబ్రహాము నీళ్ళు వృద్ధాప్య బంధు, నీళ్ళు వృద్ధాప్య బంధు గట్టి చెప్పాలి, నీళ్ళు వృద్ధాప్య బంధు వచ్చిన వాడై, వృద్ధాప్యము వచ్చిన వాడై, మంచి ముసలితన బంధు ప్రాణము విడిచి తన పితృల దగ్గరికి చేస్తాడు. ఏమని ఉందండి అక్కడ? మంచి ముసలితన బంధు నీళ్ళు వృద్ధాప్యములందు 175 ఇయర్స్ లో చక్కగా హ్యాపీగా మరణించడైతే వండర్ఫుల్ కదా. అబ్రహాము ఎంత హ్యాపీ అయింది. అలా ఉండాలండి చావండి, అలా ఉండాలి. అబ్రహాము తెలిపితే చక్కగా కొడుకులిద్దరు అక్కడే కదండి, ఇస్సాకు ఇస్మాయిలు ఏద్దరు కూడా తీసుకెళ్లి చక్కగా ఆయన సవాల్ చేసి ఇస్సాకు గురించి కూడా చూస్తుంది. దాని కాళ్ళు 35:28-29 వచ్చిన దాని కాళ్ళకు 25:28 బ్రతికిన దినములు 180 సంవత్సరములో అబ్రహాం గారు 175 సంవత్సరాలు బ్రతికితే ఈయన తండ్రి కంటే 5 సంవత్సరములు ఇంకా ఎక్కువే బ్రతికాడు. గుర్తుపెట్టుకోండి, 180 సంవత్సరములు బ్రతికాడు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై, ఎంత మర్చిపోండి, ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడు, నిండింది కంప్లీట్, కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడను. అతని కుమారులైన ఏషావు యాకోబును అతనిని బిడ్డల దగ్గరే ఉన్నారండి. అక్కడ అబ్రహాము చనిపోయినప్పుడు కూడా అంటే చక్కగా అతని కొడుకుల చేతుల మీద చక్కగా సమర్థి వండర్ఫుల్. ఏమి అలాంటి మరణం మనకు కావాలని అనిపిస్తుంది, అనిపించదా? మన పిల్లల చేతుల మీద నిండు వృద్ధాప్యంలో చనిపోతే అంటే వండర్ఫుల్.
అలాంటి మంచి మరణం కావాలి. ఎజెబెలు ఏంటండి, ఎజెబెలు ఆమెను పైరుండి కిందకు గెంటితే ఒక్కసారిగా కుక్కలన్నీ వచ్చి ఆ బాడీని మొత్తం మాంసాలు తినేసిందంట. ఏమీ లేవు, కపాలము, ఈ చేతులు ఎప్పుడు తప్ప, పాదాలు తప్ప, ఏమీ లేవు బాడీలో పాత్రలు. అందమైన పెదాలు కానీ, అందమైన బుగ్గలు కానీ, అందమైన శరీరంలో ఏ అవయవము లేదండి, మొత్తం కుక్కలు తినేసింది. ఎంత భయంకరమైన చెప్పు, ఎందుకలా, ఎందుకు అటువంటి మరణం వచ్చింది? అబ్రహాముకి ఇస్సాకుకి మంచి మరణం వచ్చింది ఎందుకని, మిగిలిన వారికి మంచి మరణం ఎందుకు రాలేదు? అదే లా, అదే చట్టం ఇక్కడ కూడా మనకు అప్లై అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు మంచిగా చావాలనుకుంటున్నారా, మీరు మంచిగా బ్రతకాలనుకుంటున్నారని అడుగుతున్నది దేవుడు ఇక్కడ. నోటీస్ పాయింట్, మీరు మంచిగా బ్రతకాలనుకుంటున్నారా అని దేవుడు అడగడం లేదు. మీరు మంచిగా లిండు వృద్ధాప్యములో మీ కడుపున పుట్టిన బిడ్డల చేతుల మీదుగా మీరు సమాధి చేయబడాలి అని మీరు కోరుకుంటున్నారా? అలాగైతే అబ్రహాము, ఇస్సాకు వారి జీవితాలలో, వారి బ్రతుకులను ఒకసారి మీరు గమనించండి. వారు 100% కంప్లీట్ గా దేవుడి మీద ఆధారపడ్డారండి. అంటే అబ్రహాం వెళ్ళు, ఎక్కడికి వెళ్ళడం అంటే ఎక్కడికి వెళ్ళి తిరిగి అడగలేదండి, అవునా కదా? ఒక్క గాలక కొడుకుని తీసుకోండి, అబ్రహాం నీ కొడుకుని బలయ్యి. ఎస్ ప్రభు, ఎస్ చిత్తం. అంతేగాని అదేంటి ప్రభు, ఆ ఇసుక లేని వాళ్ళందరూ విస్తారంగా నా సంతానాన్ని నీవు ఆ విస్తరింపజేస్తారన్నా, వర్ధలింపజేస్తారన్నా, ఇప్పుడు బలింపడ్డావేంటి? నో క్వశ్చన్ అండి, ఎదురు తిరిగి ప్రశ్న లేదు అసలుకి. చిత్త ప్రభు వెళుతున్నా బలేస్తాను. మాతో చెప్తున్నాడు పరిమాణతో, నేను ఇద్దరు వెళ్తున్నావు, నేను మా అబ్బాయి ఇద్దరు వెళ్తున్నాం, పైకి వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తాము, వస్తాము అంటున్నాడు. వస్తాను కాదు, ఎంత బతుకుండా అసలుకి, ఎంత విశ్వాసం అసలుకి. నా తండ్రి వాగ్దానం చేశాడు నా సంతానాన్ని వర్తింపజేస్తాను, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకుని బలిగా తీసుకోడు. దేవుడు కొడుకుని తీసుకుని చేపడుకుని వెళ్తా ఉన్నాడు పండగ. ఆ మాయ కూడా బాణుడు అడుగుతూ ఉన్నాడు, డాడీ కట్టిలున్నాయి, డిప్పులున్నాయి, హల్లీ ఉన్నాయి, కానీ ఎక్కడ బలి ఇవ్వడానికి గొర్రె ఎక్కడ, బ్యాక్ ఎక్కడ, జంతువు ఎక్కడ, పశువు ఎక్కడ? ఏమంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు దేవుడు తెలుసుకుంటాడు. అదే లోయ, వాటి వండర్ఫుల్ అండి, వాటి వండర్ఫుల్ అండి. ఇలాంటి విశ్వాసం కొంచెం వల్ల ఉందండి మనం. చిన్న కష్టం వస్తుంది, చిన్న ఇబ్బంది వస్తే చెదిరిపోతుంది వాళ్ళందరూ కూడా, చెల్ల చెదిరిపోతుంది వాళ్ళందరూ కూడా, కకావికలమైపోతుంది బ్రతుకులంతా, తలపట్టుకు కూర్చుంటాం, బాధపడిపోతాం. దేవుడు ఎప్పుడు కూడా మరి కొడుకులు బలిపలు అడగలేదు కదా. ఇస్సాకు, ఇస్సాకు పెళ్ళిడు వచ్చిందండి, పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేయాలి కొడుక్కి. నాడీ నాకు పెళ్లి చేయని అడగలేదు, నాన్న నాకు పెళ్లి చేయని అడగలేదు, నేను ఒక అబ్బాయిని చూసుకున్నాను నాకు చెయ్యని అడగలేదు. తండ్రి మాట్లాడుతాడు, తండ్రి గమనించాడు, అయ్యో నా బిడ్డకి పెళ్లి పెళ్లి చేసే వయసు వచ్చింది. చూద్దాం కొన్ని మాటలు, చూద్దాం అధికారం 24:3-4 వచ్చిన అబ్రహాం గారు మాట్లాడుతూ ఉన్నాడు తన కొడుకు పెళ్లి చేయడానికి. నేను ఎవరి మధ్య కాపురమున్నాను, ఆ కళాదీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమార్తెకు నా కుమారుడికి పెళ్లి చేయక నా స్వదేశ బంధువుల నా బంధువుల యొక్కకు వెళ్ళి
ఇస్సాకులకు ఇస్సాకువలుడ కుమారునికి భార్యను తెచ్చుటట్లుగా ఆకాశము యొక్క దేవుడు భూమి యొక్క దేవుడు అయిన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను. తన సేవకుని పిలిచాడు, తన బంధువుని పిలిచాడు, నా కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, కానీ నేను ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు అన్యులు, దేవుని ఎరిగినటువంటి వారు, అటువంటి వారికి నా కొడుకుని నేను చెయ్యను. ఎవరికి చేస్తాను? ఫలానా దేశంలో దేవుని ఎరిగినటువంటి వారు, ప్రార్థనా పరుడు, దేవునికి ఇష్టమైన ప్రజలు నా బంధువులు అక్కడ ఉన్నారు, కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని వెతికి తీసుకుని వచ్చి నా కొడుకు చేస్తాను అని అన్నప్పుడు ఇస్సాకు, లేదు డాడీ నాకు నాకు వాళ్ళొద్దు, నాకు ఈ అమ్మాయిని చెయ్యి అన్నమాట అనలేదు. నీ ఇష్టం డాడీ, నీ ఇష్టం, నువ్వు ఎవరినంటే వాళ్ళు చేసుకుంటా, నీ ఇష్టం, ఎవరు చూపించి వాళ్ళు చూపి. పోషయ్య, దేవుడు ఏమన్నాడు? ఎవరిని చేసుకోమన్నాడు? ఎవరిని చేసుకోమన్నాడు? ఒక వేశ్యను, వేశ్యను తీసుకొచ్చి నీ వాళ్ళు చేసుకోన్నాడు గోగరు. ఎస్ డాడీ, ఎస్ ఎస్, చేతులు పట్టుకున్నాడు, తల వచ్చాడు, వేశ్యను చేసుకున్నాడు, అంతే, నో క్వశ్చన్. డాడీ నువ్వు చేస్తున్న పనేంటి? నన్ను వేశ్యం చేసుకోమన్నావేంటి? తలపడ అక్కడ దేవుడి పర్పస్ వేరే, అక్కడ అందుకే చేసుకోగలడు ఆయన, అందుకే ఎందుకు ప్రశ్న లేదు. హోషేయ, ఇస్సాకు కూడా తన తండ్రి మాటకు ఎదురు చెప్పలేదు, అంతే. ఎస్ డాడి, ఎస్. ఆలోచించండి ప్రియ, అయితే ఇస్సాకు ఎందుకు సక్సెస్ అయ్యాడంటే తన తండ్రి ఏ పిల్లలైతే చూసి చేసుకోమన్నాడో ప్రార్థనా పూర్వకంగా ఆ పిల్లలే చేసుకున్నాడు, ఆయన సక్సెస్ అయ్యాడు. అందుకనే 180 సంవత్సరాల నిండు వృద్ధాప్యంలో మృతి పొందాడు, హ్యాపీగా తన కొడుకుల చేతుల మీదుగా వెళ్ళాడు. తన తండ్రి మాట జవదాటలేదండి. యజమాని ఏం చేసింది? లాబోతు పొలాన్ని లాగేసుకున్నాడు తన భర్తతో, భర్తతో భర్తకు ఎక్కించి ఒక అమాయకుడి పొలాన్ని వాళ్ళ పొలంలో కలిపేసుకుంది. కలేసు పడిపోయిన తర్వాత, పై నుంచి కింద పడిన తర్వాత ఆ డెడ్ బాడీని తీర్దామంటే కపాలము తప్ప ఏమీ లేదు అక్కడ, కపాలము, అరికాళ్ళు, అరిచేతులు, మనిషి షేప్ లేదండి, మొత్తం తినేసేయండి కుక్కలు. అందుకే భక్తులు అడుగుతూ ఉన్నారు, నీ హెల్త్ ఎలాగుంది? ఒకసారి చదువుకుందామండి, ఎంత మంచి పాటలు నావేదిగా 34 39 ఒక కీర్తన, కీర్తనలో 39 నాలుగో వచనం, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుకో, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. 13, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు అనగా నేను చనిపోక మునిపే, లేరు తెప్పరిల్లు కోపముతో చూడకపో. ప్రేమైన దేవుడి పిల్ల, అబ్రహాముకి అంత మంచి చావు రావడానికి కారణం దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఇస్సాకు కూడా నిండు వృద్ధాప్యములో మంచి చావు రావడానికి కారణం తండ్రి చూపించిన పిల్లలే చేసుకున్నాడు. ఫలానా వాళ్ళని చేసుకోవద్దు అని తండ్రి చెప్పాడు ముందుగానే, ఏమి ప్రేమించలేదు తండ్రి, తనకి తనలే ఊహించుకోలేదు, ఊహించుకున్నాడు. ఇక్కడ మనం ఉంటున్నాం, ఇక్కడ వీళ్ళందరూ అన్నిలు, మరి వీళ్ళు చేసుకోకూడదు, ఫలానా ఊర్లో మాకు తెలిసిన వాడు ఉన్నారు, దేవుడు తెలిసిన వాళ్ళు, వాళ్ళని చేసుకుందాం అన్నాడు. ఎస్ డాడీ అన్నాడు, ఎదురు చెప్పలేదు. అందుకనే వారి జీవితాల్లో మంచి మరణం, మంచి మరణం, నిండు వృద్ధాప్యంలో మంచి ఆయుష్ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఎవరి బిడ్డలు ముఖ్యంగా, ఎవరి బిడ్డలు వారి జీవితాల్లో, వైవాహిక జీవితాల్లో తల్లిదండ్రులు చూపించిన మంచి భయభక్తులు కలిగినటువంటి స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి. ప్రేమైన విశ్వాసుల, ప్రేమైన దేవుడితో అబ్రహాముని, ఇస్సాకుని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అబ్రహాం 175 సంవత్సరములు నిండు వృద్ధాప్య వెళ్తే ఎంత మంచి మాట్లాడి మంచి ముసలి తలవారు ఉండండి మంచి ముసలి తలవారు అందుకనే నాలుగు వచ్చినప్పుడు దేవా నా దిలబుల అంతము ఎట్లుండదు నాకు తెలియచే నీవు మంచి చావు నీకు కావాలా నీవు మంచిగా మరణించాలి అని భవిష్యత్తులో నువ్వు కోరుకుంటున్నావా నీవు దేవుని మీద ఆధారపడి మీ తల్లిదండ్రులు చెప్పిన మాట అబ్రహాము లాగా ఇస్సాకు లాగా దేవుని మీద ఆధారపడితే వారికి లాగానే మనకి కూడా మలిచి మరణం కాబట్టి మన జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉండాలండి మనకి మలిచి మరణం మనకి రావాలంటే నిండు వృద్ధాప్యంలో మనం మరణించాలండి అబ్రహాము నాన్న ఇస్సాకు లాగా మన జీవితాన్ని ముందుకి కొనసాగించి దేవుని మాటకు లోబడి తల్లిదండ్రులకు మాటలకు లోబడి మనకు మంచి బ్రతుకులు మనం బ్రతికేస్తాయి దేవుడు మనకి మంచి ఆశీర్వాదాలను ఇవ్వబోతున్నాడు కాబట్టి దావీదు గారు ప్రార్థన చేసినట్లుగా నా దినముల అల్తము ఎట్లుండునది నాకు తెలియచేయమని కాబట్టి మనందరూ కూడా దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానుసారంగా మన బ్రతుకులు ముందుకు నడిపిద్దాం దేవుని బట్టి కృప మనందరికీ దయచేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం తాను పరిశుద్ధులైన మాత్రమే ప్రేమ గల మాత్రమే చెప్పబడిన వాక్యములు మీ బిడ్డలు ఆశీర్వాదములు ఎలా పొందారు మీ బిడ్డలు జీవితంలో ఎలా గొప్పవారయ్యారో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారో అందరి బట్టి పొందున్నాను ఎవరైతే దేవుని వాక్యములకు వ్యతిరేకముగా ప్రతీకారం వారికి మంచి బాధ్యత ఈ వాక్యములో మేము చూసి ఉన్నాం కాబట్టి ప్రభు దీనితో ఉండండి మీరు నడిపించి మీ కృపా సుదాసనం వైపు మాలో ఎవరు కూడా మీ వాక్యములకు వ్యతిరేకముగా కాకుండా మీ చిత్తానుసారముగా మీ ఇష్టానుసారముగా మీకు బ్రతికే కృప లాకులు బాకులు అందరికీ దయచేయండి చెప్పబడిన వాక్యము అందరి హృదయములలో నాటబడి చక్కగా మీ బిడ్డలు వర్ధిల్లునట్లుగా కృప చూపించుకొని సహాయం చేయమని ఆదరించుకొని కనికరించుకొని ఇబ్బంది పడు మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడునై యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి ఆమేన్.